హలో ఎవరీవన్, దిస్ రేవన్. సో టాపిక్ ఏంటరా అంటే ఫ్లిప్కార్ట్ ఒక స్కామ్ అనుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో ఒక స్కామ్ జరుగుతుందన్నమాట. అది స్కామ్ అనకన్నా వాళ్ళు రిటర్న్ పాలసీని అప్డేట్ చేశారనుకోవచ్చు అనమాట. ఎందుకంటే కంపెనీ అలాగే చెప్తుంది, మనం స్కామ్ అంటాము, మేము మా పాలసీని అప్డేట్ చేసాము అని చెప్తుంది అనమాట. సో పాలసీ ఏంటరా అంటే, సో ఇంతకుముందు మనం ఒకసారి ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్ ఒక సైకిల్ చూసుకుంటే, ఎంటైర్ ప్రోడక్ట్ కొనడం దగ్గర నుంచి రిటర్న్ సైకిల్ తీసుకుంటే, మనము ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టినప్పుడు ప్రోడక్ట్ వస్తుంది, డెలివరీ చేస్తారు. ఇన్ కేస్ ఆ ప్రోడక్ట్ మనకు నచ్చిపోయినా, డిఫెక్టివ్ ప్రోడక్ట్ ఉన్నా, ఏమన్నా రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా, మనం ఏం చేస్తాం, రిటర్న్ కానీ రీప్లేస్మెంట్ కానీ కంప్లైంట్ రేస్ చేస్తాం. డెలివరీ వస్తాడు, అది రీప్లేస్మెంట్ కానీ రిటర్న్ కానీ తీసుకెళ్తాడు అనమాట. సో ఇక్కడ వరకు బాగానే ఉంది మనకి. సో ఇంతకుముందు అలా ఉండేదన్నమాట. ఇప్పుడు ఎలా ఉంది, నా ప్రోడక్ట్ బుక్ చేస్తే అది ఓపెన్ బాక్స్ డెలివరీ, దానికి కూడా మందు ఛార్జ్ చేస్తున్నాడు, సెక్యూర్ ప్యాకేజింగ్ అని అదే ఇది అనేసి దానికి కూడా మందు డెలివరీ ఛార్జ్ చేస్తున్నాడు అనమాట. సో ఒక ప్రోడక్ట్ బుక్ చేస్తే ఓపెన్ బాక్స్ డెలివరీ, డెలివరీ వస్తాడు, ఓపెన్ చేస్తాడు, ఆ ప్రోడక్ట్ కరెక్టా కాదని కన్ఫర్మ్ చేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. వాడు ఓపెన్ చేసి చూడడు, ఓపెన్ అంటే జస్ట్ ఓపెన్ చేసి ఫోన్ ఫిజికల్ ఇటు చూసి ఇస్తారు అంతే, ఏమో డ్యామ్ ఫిజికల్గా ఉందేమో డ్యామేజ్ అనేసి. సో అదర్వైజ్ వాళ్ళు ఆన్ చేసి ఎట్లుందేమో చూడరు. సో దాని వచ్చిన తర్వాత మనం వాడతాం, అర్థమైందా? మనం వచ్చి వాడిన తర్వాత లైక్ హీటింగ్ ఇష్యూనో ఇంకేదన్నా సంథింగ్, కెమెరా ఓపెన్ ఏదో సాఫ్ట్వేర్ గ్లిచ్చో, ఏ గ్లిచ్చో, ఏదో హార్డ్వేర్లో ప్రాబ్లమో, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నువ్వేం చేస్తావు, రిటర్న్ కానీ రీప్లేస్మెంట్ కానీ రేస్ చేస్తావు కదా. సో ఇప్పుడు అలా కాదనమాట. నేను స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. బ్రాండ్ రిటర్న్ కానీ రీపేర్ కానీ, రిపేర్ కానీ అంట, రీప్లేస్మెంట్ కానీ రిటర్న్ కానీ అంట. ఎందుకు, ఎందుకరా అంటే వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళరు ఫ్లిప్కార్ట్ వాళ్ళకి. ఒక్కసారి నీకు ప్రోడక్ట్ ఓపెన్ డెలివరీ అయిపోయిందంటే వాడికి నీకు సంబంధమే లేదు ఇంకా నుంచి. సో ఇంకప్పటి నుంచి ప్రోడక్ట్ బుక్ చేసే ముందు ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి. ఇంత ముందు లాగా లేదు ఫ్లిప్కార్ట్, చాలా స్కామ్స్ ఎక్కువ అయిపోయింది, చాలా స్కామ్స్ ఎక్కువ అయిపోయింది. అర్థమైందా? ఒక్కసారి ఒక ప్రోడక్ట్ బుక్ చేసుకుంది, ఒక్క సెకండు కిందికి స్క్రోల్ చేసి ఏంటి రీప్లేస్మెంట్ ఉందా, ఈ ప్రోడక్ట్కి రీప్లేస్మెంట్ ఉంటే ఎటువంటి రీప్లేస్మెంట్ ప్రోడక్ట్ ఉందని చెక్ చేయండి, ఒకసారి చెక్ చేసి బుక్ చేసుకోండి. ఫ్యూచర్లో మనం ఎటువంటి కాన్సిక్వెన్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే. సో ఇప్పుడు ఓకే, చూస్తారు కదా. సో బ్రాండ్ రీప్లేస్మెంట్ కానీ రిపేర్ కానీ, ఇప్పుడు నేను ప్రోడక్ట్ కొన్నాను, అంత డిఫెక్టివ్ వచ్చిందంటే నువ్వు రిపేర్ చేస్తే అది రీఫర్బిష్డ్ అవుతుంది, కానీ న్యూ ప్రోడక్ట్ ఎలా అవుతుంది? దాన్ని నేను పాయదలు పెట్టి ఎందుకు కొనుక్కోవాలా? నువ్వు నాకు రిపేర్ ఎంత చేస్తావు? ఒక ప్రోడక్ట్ వచ్చింది, అది రిపేర్ ఉంది, అంత ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఉంటుంది, నువ్వు రిపేర్ ఎందుకు చేయిస్తావు? నేను కొన్న కొత్త ప్రోడక్ట్ని, అది రీఫర్బిష్డ్ అవుతుంది కానీ కొత్త ప్రోడక్ట్ ఎలా అవుతుంది? దానికి వాల్యూ 5000 రూపాయల ఫోన్, నువ్వు 10000 రూపాయలు తీసుకుని 5000 రూపీస్ రీఫండ్ ఇవ్వాలి కదా. సో అలా లేదు. సో ఇప్పుడు అలా అయితే లేదనమాట. నీ బ్రాండ్తో మాట్లాడుకోవాలి, ఏమన్నా నీకు సంబంధం లేదు. అప్పుడు నీ సంబంధం లేకపోతే నేను ఏమున్నా, నేను ఇప్పుడు బ్రాండ్తోనే కొనుక్కుంటాను కదా, నీ దగ్గర ఎందుకు ఉంచుకోవాలా? ఫ్లిప్కార్ట్లో మనం కొనేదే హ్యాజిల్ ఫ్రీగా ఉంటుందని చెప్పేసి, మనం ప్రోడక్ట్ బుక్ చేసినప్పటి నుంచి రిటర్న్ కానీ రీప్లేస్మెంట్ కానీ పేమెంట్ సెక్షన్ దాకా మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది, మనం కాన్సిక్వెన్స్ అంతా ఫేస్ చేసిన అవసరం లేదు, రిటర్న్కి రీప్లేస్మెంట్ తలనొప్పి ఉండదు అని చెప్పేసి మనం ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్ బుక్ చేస్తామంటే, ఈ నా కొడుకు రిటర్న్ చేస్తామంటే మనం ఏం చేస్తాము? సో దయచేసి ఫ్లిప్కార్ట్ అనే కాదు, ఏ వెబ్సైట్లో మీ ప్రోడక్ట్ బుక్ చేసేటప్పుడు దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి ఒకసారి. మనం చదువు, మనకు అలవాటు లేదు, నాకే అలవాటు లేదు, కానీ ఇంకా నేను చదవాల్సిందే, ఎందుకంటే ఇట్లాంటి స్కామ్లు అంతా ఎక్కువ అయిపోతుంది కాబట్టి. ఖచ్చితంగా ప్రోడక్ట్ బుక్ చేసేటప్పుడు ఓపెన్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్కి వెళ్ళండి, చదవండి అక్కడ ఏముంది. చదువుకున్నారంటే మళ్ళీ ఫ్యూచర్లో కాన్సిక్వెన్సెస్కి దూరంగా ఉండొచ్చు అనమాట. మన జాగ్రత్తలో మనం ఉండొచ్చు. సో ఇప్పుడు మన నేను నాకు ఎలా తెలిసిందంటే, మా అన్న ల్యాప్టాప్ పర్చేస్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్ కోసం, డెల్ ల్యాప్టాప్. ఓవర్ హీటింగ్ అవుతుంది ల్యాప్టాప్, అయితే ఐ థింక్ అది ఓల్డ్ ప్రోడక్ట్, థర్మల్ బెస్ట్ అయిపోయి ఉంటుంది, దానివల్ల ఓవర్ హీటింగ్ అవుతుంది. 11th generation ప్రోడక్ట్ అది, ఐఫై 11th generation ప్రోడక్ట్, ఆల్మోస్ట్ 60,000 ఇప్పుడు ఓవర్ హీట్ అవుతుంది. నన్ను అడిగితే ఒకే ఒక మాట, నేను కాల్ రికార్డింగ్లు అంతా పెడితే అది చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది, నేను పెట్టలేదు కాల్ రికార్డింగ్స్ అంతా పెడితే, ఓవర్ పెడితే మీరు పోయి డైరెక్ట్గా బ్రాండ్తో మాట్లాడుకోండి, బ్రాండ్ దగ్గర రీప్లేస్మెంట్ చేసుకోండి, లేదా వాళ్ళు రిపేర్ చేస్తారు. రిపేర్ చేసేదాని కోసం నేను ప్రోడక్ట్ కొని ఉండేది మీకు, రిపేర్ చేస్తే అది రీఫర్బిష్డ్ అవుతుంది, న్యూ ప్రోడక్ట్ అవ్వదు. అర్థమవుతుందా? అది ఇంకా దీన్ని ఏమి అసలు ఏం అనుకుంటా ఉన్నారో నాకైతే అర్థం కావడంలే. అది రీఫర్బిష్డ్ అవుతుంది కానీ రిటర్న్ కొత్త ప్రోడక్ట్ ఎలా అవుతుంది? నువ్వు రీప్లేస్మెంట్ చేస్తే ఓకే, రీప్లేస్మెంట్ చేయకు అక్కడ మెన్షన్ చేసింటారు రీప్లేస్మెంట్ అండ్ రిపేర్, 90% రిపేర్ చేస్తారు నాకు తెలిసినంత వరకు. దొంగనా కొడుకులు వీళ్ళంతా నిజం చెప్తున్నా, అర్థమవుతుందా? ఇప్పుడు చాలా మోసం అయిపోతుంది, మన జాగ్రత్తలు మనం ఉండాలా. నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రోడక్ట్ కొనే ముందు దయచేసి ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివేసి బుక్ చేసుకోండి. అమెజాన్లో నేను ఇట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేయలేవు యాజ్ ఆఫ్ నౌ. ఇది గైస్, సో నెక్స్ట్ టైం ప్రోడక్ట్ కొనేటప్పుడు అది అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, MI.com కావచ్చు, అట్ ఎనీ వెబ్సైట్, అట్ ఎనీ కాస్ట్, ఏ ఈకామర్స్ ప్లాట్ఫామ్ అయినా, ఒక్కసారి నువ్వు ప్రోడక్ట్ కొంటున్నావు అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ తర్వాత చెక్ చేసుకొని కొనుక్కోండి.
ఇద్దరు అది సెల్లర్ రీప్లేస్మెంటా, బ్రాండ్ రీప్లేస్మెంటా, బ్రాండ్ రిపేర్ చేస్తారా అనేది మనకు తెలియదు అనమాట. సో అదంతా కూడా లింక్ చేస్తా అన్నాడు, ఏ బ్రాండ్ కావాలో చెక్ చేసుకో, యాడికి కావాలి నువ్వే పో, నేను ప్రోడక్ట్ కొంటా అనేది నీ దగ్గర యాజ్ ఎల్ ఫ్రీగా రీప్లేస్మెంట్ చేసుకోవడానికి, నేను పోవడానికి నేను పోయి అడగలేదని కాదు నేను కొంటా అనేది. సో నాకు కోపం వస్తుంది, ఏం చేస్తాం ఇంకా ఏం చేయలేము మనము. సో ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే ఇట్లాంటి అడగతనే పాలసీలు తీసుకొస్తాంటే ఏం చేస్తాం చెప్పండి. నీకు ప్రాఫిట్టే, ఎట్టు ఎప్పుడైనా నీకు ప్రాఫిట్టే. సెక్యూర్ ప్యాకేజింగ్ అంట, ఆ డెలివరీ ఇంకొకటి, డెలివరీలు అయ్యో స్వామి, డెలివరీలు ఎంతసేపు డిలే చేస్తారో తెలిసిన నాకు కరెక్ట్ టైం డెలివరీ పెట్టినప్పుడు ఇది గవర్నమెంట్ ఏమైనా రూల్ తీసుకొస్తే బాగుంటుంది. 26 డెలివరీ అంటే 26 డెలివరీ అవ్వే తీరాలి, అవ్వకపోతే వాళ్ళకి వాడికి రీఎంబర్స్మెంట్ ఏదో ఒకటి రెమ్యునరేషన్ ఏదో కొంచెం ఇవ్వాలన్నమాట. ఉంటే ఆ ప్రోడక్ట్ 10% 5% ఇచ్చేదాన్ని ఒక గవర్నమెంట్ ఏదైనా రూల్ తీసుకొస్తే బెటర్ అనేసి నా ఒపీనియన్. సో చూడాలి ఇది దీనిపైన ఎట్లా ఎటువంటి యాక్షన్స్ ఉంటుందో ఏమో. కానీ ఇదైతే నాకు ఈ మూవ్ అయితే నచ్చలేదు. అబ్బా రిటర్న్ పాలసీ ఇదైతే బ్రాండ్ దగ్గర చెక్ చేసుకో, బ్రాండ్ దగ్గర రిపేర్ చేసుకో అంటే రిపేర్ అనేది అది రీఫర్బిష్డ్ అవుతుంది, రీఫర్బిష్డ్ ప్రోడక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం నుంచి కొనేటప్పుడు అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు చెక్ చేసుకోండి, రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ ఏది ఏం కథ సెల్లారా ఏం కథ చెక్ చేసుకొని కొనుకోండి. అండ్ వీడియోకి అయితే దిస్ యువర్ రేవంత్ సైనింగ్ ఆఫ్ ఎల్సీ. నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.